హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం ప్రభాకర్ గారి దగ్గరికి. ప్రభాకర్ గారు వచ్చేసి గ్రేటర్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కమిటీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫర్ ఎస్సీ, ఏదైతే ఉందో ఎస్సీకి సంబంధించి. అండ్ ఈరోజు మనం ప్రభాకర్ గారిని కలవడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉందండి. అదేంటంటే, ప్రజల నాయకుడు, పేదల మనిషి, అందరు మన్ననలు పొంది ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో సజీవంగా బ్రతుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే వారు పి జనార్దన్ రెడ్డి గారు. దివంగతులైన మన పి జనార్దన్ రెడ్డి గారు, మన ప్రియతమైన పి జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క 10th సర్మనీని పురస్కరించుకొని మనం ప్రభాకర్ గారితో ముచ్చటిద్దాం. పల్లె ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. సార్ ప్రభాకర్ గారు, జనార్దన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మన మధ్యలోనే తిరుగుతున్నట్టు, అంటే ఈరోజు 10th సర్మనీ మనం జరుపుకుంటున్నా కూడా అందరికీ ఒక దేవుడిగా, అంటే ప్రజల్లో ఒక అపూర్వమైన ముద్ర వేసుకొని ఇప్పటికీ కూడా మనలోనే ఉన్నారు అనే విధంగా ఇప్పుడు మనం ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అలా ఉన్నాయి. అలాగే ఈరోజు 10th సెర్మనీ, అంటే 28th రోజున 10th సెర్మనీ జరుపుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మీరు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు సార్? సార్, మన దేవప్రీతమైన నాయకుడు ఈ జనార్దన్ రెడ్డి గారు, ఆయన ఇలా మన మిటర్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు. అవును సార. అప్పటి నుంచే ఆయనకు రాజకీయం కానీ అందరికీ కానీ అందుబాటులో ఉంటూ ఆయన అందరికీ వివిధ వాళ్ళకు అందరికీ న్యాయం చేసేవారు. అవును సార్. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంజయ్ గారు మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంజయ్ గారు అన్నారు, పి జనార్దన్ రెడ్డి గారు మంచి నాయకుడు, కుర్రోడు, తన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందనేసి పార్టీలోకి చేరించుకున్నారు. దాని తర్వాత 1978లో పిజేఆర్ గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలుపొందాడు. అవును. అత్యధిక ఓట్లతో గెలుపొంది, బడుగు బలిన వరదలకు అందరికీ ఆశజ్యోతిగా నిలిచారు. పేదవారు ఎవరు వచ్చినా తమ్ముడు నేను ఉన్నాను నీ ఎంత అనేసి చెప్పేవారు. ఎవరికైనా కానీ ఇప్పుడు మామూలుగా పాండబ్బాలు కానీ రోడ్ల మీద ఏదైనా చిల్లర వ్యాపారం చేసుకున్నా కానీ వాళ్ళకు తమ్ముడు నేను ఉన్నాను, మీరేం భయపడదు, మీ వెనుక నేను ఉన్నాను అనేసి చెప్పేవారు. ఈరోజు 2007 రోజు హఠాత్తుగా కాంగ్రెస్ ఆవిష్కార దినం రోజు జనాల మధ్యలో ఆయన చనిపోలేదు. మా మనసులో ఇంకా నిలిచే ఉన్నారు ఆయన, మా గుండెల్లో ఆయన ఇంకా నిలిచే ఉన్నారు. కానీ ఈ 7 నుంచి పి జనార్దన్ రెడ్డి గారు, అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు తన నాన్న జ్ఞాపకాలను మరవకుండా, ప్రజలను కూడా మరవకుండా ప్రతి సంవత్సరము 40-50 వేల మందికి భోజనాలు పెట్టి అందరినీ అక్కడ పిలిచి నాన్న ఆత్మశాంతి కూర్చాలని అందరికీ చెప్పి మాకు ధైర్యాన్ని ఇస్తుంటాడు. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి మేము ఈ దీంట్లో పాల్గొని అత్యంత సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు కూడా తెలంగాణ ఆంధ్రాలో అందరూ ఆయనను చాలా గౌరవించేవారు. ఎప్పుడైతే మేము ఇలా జరుపుకుంటున్నామో ఈ 20 డిసెంబర్ 28లో అందరూ రావాలని మేము కోరుకుంటాం, మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి ఈసో కూడా డివిజన్, ఖైరతాబాద్ డివిజన్, అన్ని డివిజన్ల గురించి మాట్లాడుతున్నాం సార్. ఆయన పార్టీ గురించి ఎప్పుడు పనిచేయలేదు, జనాల గురించి పనిచేశారు. అవును. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షంగానే వివరించాడు. ఏమని తెలంగాణ ఇష్యూ కానీ 620 జీవగిరి ఇష్యూ కానీ, అవును, ఎత్తు పోతిరెడ్డి పోతిరెడ్డి కృష్ణా జిల్లాలో రానికవి కారణం ఈరోజు మా పి జనార్దన్ రెడ్డి గారండి. మేము గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు మాకు మేము నీళ్లు కృష్ణా జిల్లాలో తాగుతున్నామంటే ఆయన ఆశీస్సుల వలన. ఇంకోటి అతను మా మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది, కానీ ఆయన ఆశలు మాలో ఉన్నాయి కాబట్టి మేము గొప్పగా భావిస్తున్నామండి. ఓకే. మాకు మీకు మీ టీవీ వాళ్ళకు ఓకే ఓకే. అండ్ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ స్థానం సంపాదించుకొని ఇంకా, అంటే ప్రజల మధ్యలోనే ఉన్నారు, అంటే పి జనార్దన్ రెడ్డి గారు లేరు అంటే నమ్మశక్యంగా ఈరోజుకి ఉండదు ప్రభాకర్ గారు. ఎందుకంటే వారి యొక్క పనులు, అంటే పేదల కోసం, బలహీనుల వర్గుల కోసం వారు పడ్డ అహర్నిశలు, అన్నా అన్నానంటే అన్నా అని ఎవరైనా పిలిస్తే అర్ధరాత్రి పూట కూడా వెళ్ళి వారు సహాయం చేసేవారంట. సో అటువంటి సహృదయం గల పి జనార్దన్ రెడ్డి గారి యొక్క 10th సెర్మనీ ఏదైతే మీరు సెలబ్రేట్ చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన గౌరవనీయులైన మన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మీరందరూ కూడా వారి యొక్క వెనకాల ఒక వెన్నుముక్కలా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. సో ఎంతమంది జనాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రోజు? మేము 30 వేల మంది నుంచి 50 వేల మంది లోపు వస్తారని అనుకుంటున్నాం.
ఓకే 30,000 మంది నుంచి 50,000 మంది వస్తారు. ఓకే అయితే అందరూ టీజీఆర్ అభిమానులు వస్తారండి. ఓకే మొత్తం ఆయన దాదాపు ఎన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయో అన్ని అందరికీ పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఆ రోజు ఆయన ఇచ్చినది ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు అయినాయి. అవును కానీ ఆయన గొప్పతనం ఏంది, ప్రతి బీదవాడికి న్యాయం చేశారు, ప్రతి కార్యకర్తకు న్యాయం చేశారు. ఈరోజు అలాంటి మహానాయుడు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకోటి అందరూ దయచేసి అందరూ మా డివిజన్ తరఫున కానీ మేము ఎస్ఎస్ఎల్ రెడార్డ్ వైస్ తరఫున అందరికీ కోరేది ఏంటంటే ఈ 28 తారీఖు డిసెంబర్న అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని ఆ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు, అలాగే ప్రజల మనిషి ఎప్పటికీ చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయే మన ప్రియతమ నాయకుడు, ప్రజల మనిషి, బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి మన పి జనార్దన్ రెడ్డి గారు వర్ధంతి, ఏదైతే మనం 10th సెరమనీ జరుపుకుంటున్నామో 28th రోజున ప్రతి ఒక్కరికి మన ప్రభాకర్ పల్లె ప్రభాకర్ గారు పిలుపునిచ్చారు. ఇది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి కాకుండా ఒక ప్రజల మనిషి, వారు కూడా ప్రజల మనిషి అంటే ఆ రోజు కూడా ప్రతిపక్ష నేతగా కూడా వారు ఎంత పోరాడి ప్రతి ఒక్కటి ఎలా తీసుకొచ్చి పేదల కోసం పాటుపడ్డారో మనందరికీ తెలిసిందే. వారు ఈరోజు మన మధ్యలో లేనందుకు మనం బాధపడుతూ, అలాగే ఎప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉండే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఉన్న మన పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల మనసుల్లోనే ఉంటారు, ఇలాగే ఉంటారు. ఒక చారిత్రాత్మకమైన ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వ్యక్తి వారు పి జనార్దన్ రెడ్డి గారు. సో అలాగే వారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండి 100% పేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క కార్యక్రమానికి హాజరై వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ పల్లె ప్రభాకర్ గారు. ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈశ్వర్. థ్యాంక్ యూ. ఇది 10వ వర్ధంతి. ఈ డాక్టర్స్ కార్ దగ్గర పెట్టామండి. అందరూ ప్రజలందరూ మన కాన్స్టిట్యూన్సీలు కాకుండా పార్టీలు కాకుండా అందరూ పీజీఆర్ అభిమానులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పీజీఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, పి జనార్దన్ రెడ్డి.